నెల్లూరు జిల్లా కోవూరు మండలం మండల డెవలప్‌మెంట్ ఆఫీస్ నందు కోవూరు నియోజకవర్గ శాసన సభ్యులు 60 సంవత్సరాలు పురస్కరించుకుని ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి వరదలను దృష్టిలో ఉంచుకుని ఆడంబరాలు లేకుండా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్మించారు। ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 12వ తేదీ మాజీ మంత్రి వర్యులు కోవూరు శాసన సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఊర్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగిందని, శాసన సభ్యులు రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు స్వీకరించాలని కోవూరు ప్రజల తరపున భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలియజేశారు। పడుగుపాడు గ్రామానికి చెందిన 8 సంవత్సరాల వెంకీ అనే బాలుడికి క్యాన్సర్ నుండి బాధపడుతున్న తరుణంలో నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ట్రస్ట్ తరపున 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు। అనగా డిసెంబర్ 12వ తేదీ మాజీ మంత్రివర్యులు కోవూరు శాసనసభ్యులు మా అందరికీ ప్రీతమ నాయకుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ గారి జన్మదిన సందర్భంగా కోవూరులో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది। ఆయన రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి కోవూరు నియోజకవర్గ ప్రజలందరి తరపున భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం। పొడుగోడు గ్రామానికి చెందిన వెంకీ అనే 8 సంవత్సరాల బాలుడికి క్యాన్సర్ అయిన సందర్భంగా వాళ్ళు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ గారు ఎన్టీఆర్ నగర్ పొడుగోడు పర్యటనకు వచ్చినప్పుడు వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకున్నారు। ఆ అబ్బాయికి నేను నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ట్రస్ట్ తరఫున 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని ప్రసన్న కుమార్ గారు చెప్పారు। ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు ఇవ్వటం జరిగింది। గౌరవ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి 60వ పుట్టినరోజు, దీని సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు జరిగింది। కోవూరులో పోయినసారి జరిగినప్పుడు 120 మంది దాకా రక్తదానం శిబిరంలో పాల్గొన్నారు। ఈసారి 200 పైగా వస్తారని ఆశిస్తున్నాం। ఆల్రెడీ 200 మంది ఇక్కడ శిబిరం దగ్గరికి చేరుకోడు ఉన్నారు। నిజంగా ఈ మధ్య వచ్చిన వరదల్లో ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన సేవ ఎక్కడ ఎవరు కూడా మర్చిపోలేని సేవ చేశారు। ఆయన ఒక్క రాత్రి కూడా నిద్రపోలేదు, మమ్మల్ని నిద్రపోనిలేదు। తిరిగి ఏ కాలనీ గొంతుల్లో చెరువులు కట్టలు మొత్తం తిరగడం, బైకుల మీద తిరిగి వాన్లో తడస్తా కూడా తిరిగి చేశాడు। ఆయనకి భగవంతుడు ఆశీస్సులు ఉండాలి। రేపు సంక్రాంతికి మంత్రి పదవి వస్తుందని కూడా ఆశిస్తున్నాం। ఖచ్చితంగా సంక్రాంతికి